నమస్తే వెల్కమ్ టు దిషా టీవీ అంతులేని పోరాటం తర్వాత కూటమి నుండి గెలిచి పలు శాఖలకు మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం హోదాని కూడా దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకలేరు అన్న వాళ్ళకి తన గెలుపుతో కళ్ళు తిరిగిపోయే సమాధానమిచ్చారు తన చేతిలో ఉన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అన్ని పవర్ఫుల్ శాఖలు వాటిని సరిగ్గా అమలుపరుస్తే సరైన అభివృద్ధి దొరుకుతుందని భావించి అదే పనిలో ఉన్నారు పవన్ హోదాలో ఉన్నప్పుడు జనాలకేదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ శాఖలని ఎంచుకున్నాడు పవన్ మంత్రి అయినంత మాత్రాన అన్ని విషయాలపైన అవగాహన ఉండదు కదా అందుకని అన్ని విషయాలపైన ప్రజా సమస్యలపైన పూర్తి అవగాహన వాటిని సర్ది చేయగల నేర్పు ఉండే వ్యక్తి కోసం చూశారు పవన్ అప్పుడే ఐఏఎస్ కృష్ణతేజ అనే పేరు వినిపించింది బాలల హక్కుల రక్షణలో బెస్ట్ కలెక్టర్గా అవార్డు తీసుకున్న కృష్ణతేజాని న్యూస్ చూసి ఇలాంటి అధికారి మన దగ్గర కూడా ఉంటే అభివృద్ధిని అనుకున్నంత త్వరగా సాధించవచ్చనే ఉద్దేశంతో పవన్ కృష్ణతేజకి కాల్ చేసి ఓఎస్జీగా వస్తావా దానికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ నేను చూసుకుంటా అని అన్నారట దానికి కృష్ణతేజ సొంత రాష్ట్రంలో పనిచేయాలని నాకు ఉంది ఆంధ్రాలో పనిచేయడం నాకు సంతోషమే వస్తాను అని చెప్పారట ఇలా పట్టుబట్టి మరీ తననే కావాలనుకున్నాడు పవన్ అంతగా పవన్ కృష్ణతేజనే కావాలి అనడానికి కారణాలేంటి అసలు ఎవరి కృష్ణతేజ ఆయన చేసిన పనులేంటి కృష్ణతేజ ఐఏఎస్ గుంటూరు జిల్లాకు చెందిన మైలవరపు విఆర్ కృష్ణతేజ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు ప్రజలకు మంచి చేయాలన్న దృఢ సంకల్పంతోనే పట్టుదలతో చదివాడు నాలుగు సార్లు ఐఏఎస్ పరీక్ష రాసి విఫలమయ్యాడు అయినా నిరాశ తెంజకుండా అదే పట్టుదలతో మరింత ఉత్సాహంతో మళ్ళీ ప్రయత్నించి ఐదవసారి ఆల్ ఇండియా అరవై ఆరవ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అయ్యారు ఏ పదవిలో ఉన్నా నిజాయితీగా పనిచేసి గుర్తింపు తెచ్చుకుంటాడు కృష్ణతేజ యుద్ధ నషేకి విరోధి పేరుతో ఎన్సీపీసీఆర్ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా చదువుకునే పిల్లల్లో నిషేధిత డ్రగ్స్ తీసుకోవడం స్కూల్ పిల్లల అక్రమ రవాణాపై కేంద్రం చర్యలు చేపట్టింది దీనిపై కృష్ణతేజ త్రిశూర్ జిల్లా కలెక్టర్గా ఒక్క పనితో దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్ది బెస్ట్ కలెక్టర్గా ఎంపికయ్యాడు లోక్సభ ఎన్నికల్లో విఐసి ఓటర్ అనే ప్రచారం చేసి ఓటింగ్ శాతాన్ని పెంచి బెస్ట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా అవార్డు తీసుకున్నారు ఇవే కాకుండా తాను ఏ పదవిలో ఉన్నా బెస్ట్ అనిపించుకునేవాడు కృష్ణతేజ కేరళలో మన తెలుగు కలెక్టర్ కృష్ణతేజకి ఒక రియల్ హీరో పేరుంది పేదల సంక్షేమం కోసం నిలబడిన వాళ్ళని కూడా పేదలకు సాయం చేసేటట్టు చేశారు పెద్ద పెద్ద డాక్టర్లు సంస్థలు విదేశీయులు వ్యాపారవేత్తలు త్రిశూర్ పేద ప్రజలకు అండగా ఉండడానికి కారణం కృష్ణతేజానే కృష్ణతేజ అల్లెప్పి జిల్లా సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు అకాల వర్షం వరదలొచ్చి అల్లెప్పి రూపురేఖలు మొత్తం మారిపోయాయి అప్పుడు స్వయంగా కృష్ణతేజనే రంగంలోకి దిగి ప్రజల్ని రక్షించి వాళ్ళకి ఉండడానికి నీడ తినడానికి తిండి అత్యవసర సేవలు కల్పించారు నలభై ఎనిమిది గంటలు ఫీల్డ్లోనే ఉండి ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించారు వరదలతో రూపురేఖలు మారిన అల్లెప్పిని మళ్ళీ ఎప్పటిలాగే చేయడానికి ఛాయాశక్తులా కష్టపడి ఎప్పటిలాగే మార్చారు దానికోసం ఎన్జిఓల సాయం తీసుకున్నాడు ఐఎం ఫర్ ఎల్లెప్పి అనే పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు దానితో చాలా వరకు విరాళాలు వచ్చాయి వాటన్నింటినీ ప్రభుత్వ నిధుల్లోకి చేర్చి అల్లెప్పిని బాగు చేయించారు సెలబ్రిటీస్తో ప్రచారం కూడా చేయించారు ఇదే కాకుండా పర్యాటక శాఖలో ఉన్నప్పుడు కేరళ నుంచి ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ సచిన్ టెండూల్కర్ని ని పిలిపించి మరీ బోట్ పోటీలు నిర్వహించారు కేరళ టూరిజంని మరో మెట్టెక్కించారు కృష్ణతేజ తనకి సవాలుగా మారిన రిసార్ట్ మాఫియాని కూడా అరికట్టారు దాదాపు మూడు వందల కోట్లకు పైగా విలువ చేసే ఒక చిన్న దీవిని మాఫియా ఆక్రమించింది గ్రీన్ బఫర్ జోన్లో ఉన్న ఈ స్థలంలో నిర్మాణాలకు అనుమతి లేకున్నా లోకల్ అధికారులు రాజకీయ పార్టీలతో కుమ్మక్కైన మాఫియా రెచ్చిపోయి నిర్మాణ పనులు చేపట్టింది సరస్సు మధ్యలో ఉన్న ఈ స్థలంలో దాదాపు యాభై నాలుగు లగ్జరీ విల్లాలు కట్టేవారు దానికి కనీసం తాకడానికి కూడా భయపడేవాళ్ళు అధికారులు అయితే ఈ సరస్సు మత్స్యకారులకు జీవనోపాధిగా ఉండేది కానీ ఎవరైనా మత్స్యకారులు సరస్సులోకి వెళ్లే రౌడీలతో బెదిరించేవాళ్ళు ఇలా అయితే కాదు అందర్నీ కొందరు మత్స్యకారులు కోర్టులో కేసు వేయగా కోర్టు మత్స్యకారులకి అనుగుణంగా తీర్పునిచ్చింది ఇక ఆ స్థలాన్ని ఖాళీ చేపించే బాధ్యత కృష్ణతేజ పైనే వేసింది ప్రభుత్వం కనీసం టచ్ చేయడానికి కూడా భయపడే ఆ మాఫియాని ఎన్ని బెదిరింపులు వచ్చినా భయపడకుండా ఎదుర్కొన్నాడు ఇవే కాకుండా కేరళలో ఇంకో ఎన్నో మంచి పనులు ప్రజలకు ఉపయోగపడే పనులతో ప్రజలలో మనసులో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు కృష్ణతేజ పేద తల్లిదండ్రులు లేని పిల్లల్ని అక్కున చేర్చుకొని వాళ్ళకి అండగా నిలిచారు పిల్లలు కృష్ణతేజాన్ని రోల్ మోడల్గా తీసుకుంటారు అంతటి ధైర్యం తెలివితేటలు నేర్పి ఉన్న అధికారి మన దగ్గర ఉంటే ప్రజలకు మంచి చేయొచ్చనే పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీతో మాట్లాడి మరీ కృష్ణతేజాని ఓఎస్డీగా నియమించారు దీనికి చంద్రబాబు కూడా ఒప్పుకున్నారు ఇక మన తెలుగుతేజం ఇన్ని రోజులు కేరళకు తన సాయం అందించి ఇప్పుడు ఆంధ్రాకి రానున్నాడు ఇద్దరు ప్రజలకు మంచి చేయాలన్న పట్టుదలతో ఉన్న వ్యక్తులే కాబట్టి ప్రజల నుంచి మంచి జరగనుంది ఒక పవర్ఫుల్ మంత్రితో ఇంకో పవర్ఫుల్ అధికారి ఉంటే ఇక అభివృద్ధికి అడ్డే ఎవరు ఆపలేరు